ప్రివిలేజ్ కమిటీ దగ్గర ఏం చెప్పారు ఈరోజు? ఏం జరిగింది ప్రివిలేజ్ కమిటీ అంటే, గౌరవ ఆనరబుల్ స్పీకర్ లోక్సభ ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ రఘురామకృష్ణరాజుది, మేము గతంలో స్పీకర్ ముందును 2020 జూలై మంత్లో ప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 10-11 నెలల తర్వాత జాయింట్ సెక్రటరీ మిస్టర్ జేసి త్రిపాఠి అనుకుంటా, ఆయన మాకు ఒక లెటర్ కంప్లైంట్స్ ఇచ్చాడు 11 నెలల తర్వాత, 2021 మేలో ఇచ్చినట్టున్నారు. ఇచ్చిన తర్వాత దాంట్లో రూల్లో 10th షెడ్యూల్లో రూల్ 6/6, 6/7 కిందన కంప్లైంట్స్ చేయలేదు, అటెస్ట్ చేయలేదు అని మాకు రిటర్న్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మేము దానికి మళ్ళీ ఇంకొక పిటిషన్ని ఆనరబుల్ స్పీకర్కి ఇచ్చిన తర్వాత, దాని తర్వాత మొట్టమొదటిసారి దాని గతంలో స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రివిలేజ్ కమిటీ హీరింగ్కి పిలవడం జరిగింది, వాళ్ళ ప్రివిలేజ్ కమిటీ ముందు అటెండ్ అయ్యాను. ఇప్పుడు ఏదైతే ప్రివిలేజ్ కమిటీలో మా వాదన ప్రతివాదనలు ఏదైతే వినిపిస్తామో అది కమిటీ రూల్స్ నియమ నిబంధనల ప్రకారం గోప్యంగా ఉంచాలి కాబట్టి ఆ అంశాల గురించి ప్రస్తావించడం సబబు కాదు. మీటింగ్ వెళ్తున్నారు వస్తున్నారు కానీ నిర్ణయం రావట్లేదు, ఆలస్యం జరుగుతుంది, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కదా. జాప్యం ఎక్కడ ఉంది సార్, కారణం ఏంటి జాప్యానికి? అంటే ఒకటండి, ఇక్కడ 10th షెడ్యూల్ రాజ్యాంగం కల్పించిన 10వ షెడ్యూల్ ప్రకారంగా ఎవరైతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీ తరపున పార్టీ సింబల్ తరపున ఎన్నికయ్యి ఒకటి పార్టీ విప్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో విప్ని ధిక్కరించిన లేని పక్షంలో బయట ఆయన మాట్లాడిన విధానము పార్టీని డ్యామేజ్ చేసే విధంగా పార్టీ నాయకత్వాన్ని దూషించే విధంగా రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న తీరు, గడిచిన 2.5 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుని పూర్తిగా పార్టీ తప్పు పడతా ఉంది. అదేవిధంగా ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు, నేను పార్టీని నిందించట్లేదు ప్రభుత్వాన్ని నిందిస్తున్నానని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడతాం. ఇవాళ నేను సూటిగా ఒకటే ప్రస్తావన నేను ఆయనకి లేవనెత్తుతున్నా, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిబడింది ఏం కాదు కదా. ఒక పార్టీ ఒక మేనిఫెస్టో ఇస్తుంది, పార్టీ ఒక పాలసీ ఉంటుంది, పార్టీకి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ప్రజల ముందు పెడితే ప్రజలు దానిపైన విశ్వాసం కలిగి ఆ పార్టీని గెలిపించడం జరుగుతుంది. ఆ పార్టీయే మనకి న్యాచురల్గా ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం అయిన తర్వాత పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో పార్టీకి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటుంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే కాబట్టి మరి ఆయన చాలా రఘురామకృష్ణరాజు చాలా చమత్కారంగా తెలివితేటలుగా ఏమి నాకేమి మట్టి అంటుకోకుండా మాట్లాడుతున్నానని అనుకుంటా ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యూషన్ 350 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 350/A ఆయన ఏ రకంగా కాన్స్టిట్యూషన్నే తప్పుపడుతూ అతను మాట్లాడాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం లేకపోతే పార్టీ కానీ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో, ఒకటి తెలుగు
భాషని పరిరక్షించుకుంటూ తెలుగు లాంగ్వేజ్ ని ప్రతి స్టాండర్డ్ లోను మనం తీసుకునొస్తూ ఇంకో పక్కన ఇంగ్లీష్ మీడియం నేర్పించాలని దాన్ని ఆర్టికల్ 350 ఏ లో ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడు ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ ఏజెస్ లో వాళ్ళ తాలూకా భాషని ప్రస్తావించాలని కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరు ఉన్నారు వేరే భాష ఉన్నాయి అంతేగాని తెలుగు ఇస్ నాట్ ఎ లింగ్విస్టిక్ మైనారిటీ ఆయన కూడా మిస్కోట్ చేస్తూ పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీస్తూ పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తించే విధంగా ఉంటుంది ఆయన మాట్లాడే విధానం కూడా గతంలో కూడా మనం చూసాం ఆయన ఏం మాట్లాడాడు ఎవరికి కావాలి బొచ్చులో నాయకత్వం మరి ఇవన్నీ మాట్లాడిన మాటలు మరి తెలుగు ప్రజలు వినడానికే నిజంగా వినలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తిస్తాయి సో ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా కూడా మేము అక్కడ ప్రివిలేజ్ కమిటీలో ఏం మాట్లాడాం అనేది మేము చెప్పం కానీ అన్ని రకాలుగా కూడా మా వాదనని మేము వినిపించాము ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా అతనికి వర్తిస్తుంది ప్రివిలేజ్ కమిటీ కూడా స్పీకర్కి ఒక పాజిటివ్ సైడ్లో రిపోర్ట్ ఇస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎన్నికలు కూడా రాబోతున్నాయి సార్ ఇంకా దాదాపు అంటే ఎన్నికల కోడ్ ఇంకేముండిందండి ఎన్నికల కోడ్ ఏముంది అంటే మేము గతంలో కూడా మీరు చూసినట్టయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి మనిషి యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఎన్నిక అవుతాడో కొన్ని సుప్రీంకోర్టు ప్రెసిడెన్సీస్ కూడా ఉన్నాయి ఆయన యొక్క క్యారెక్టర్ కాండక్ట్ పార్టీకి లాయల్టీ ఉందా లేదా పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నాడా లేదా పార్టీ పాలసీ ఫ్రేమ్ మేక్ చేస్తూ ఉంటుంది పాలసీ ఫ్రేమ్ మేక్ చేసినప్పుడు ఆ పాలసీని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇట్స్ నథింగ్ యాజ్ సచ్ అలాంటి దాన్ని కూడా నేను గవర్నమెంట్ని తప్పుపడుతున్నాను అని ప్రజలకి వ్యతిరేక భావం తీసుకొచ్చి ఒక సిరీస్ ఆఫ్ క్యాంపెయినింగ్ నెగిటివ్ క్యాంపెయినింగ్ నడుపుతూ ఒక అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టాలరబుల్ సో ఎనీ పార్టీ నుంచి అతను టికెట్ తెచ్చుకున్నా ఆ పార్టీకి అంకిత భావంతో లాయల్టీలో ఉండాల్సిన పరిస్థితులు ఈ కొన్ని సుప్రీంకోర్టు ప్రెసిడెన్సీస్ కూడా ఉన్నాయి సో దాని బేసిస్లో కూడా తీసుకుంటారని భావిస్తూ ఉన్నాము సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ను పంపిణీ చేయట్లేదని బీజేపీ ఆరోపిస్తుంది అంటే ఒకటి ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము మరి వాళ్ళు చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు 89 లక్షల మందికి కుటుంబాలకి మేము బియ్యం ఇస్తాము బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రాలు చూడండి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇవన్నీ చూస్తే 76% 78% ఆఫ్ ద జనాభాకి పాపులేషన్కి మనము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ఎఫ్ఎస్ఏ కింద మనకి వస్తూ ఉన్నది బియ్యం కానీ ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేవలం 60-61% మటుకే మనకి బియ్యం ఇస్తూ ఉన్నారు ఎందుకు ఈ యొక్క వివక్ష చూపిస్తూ ఉన్నారు అంటే కర్ణాటక మీ రూలింగ్ ఉన్నదానికి ఏమో తీసుకొచ్చి ఫుల్ మీల్స్ పెడతారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాఫ్ మీల్స్ పెడతారా అని అడుగుతా ఉన్నాం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుమారుగా 40-40 లక్షల పైన చెలుకు కుటుంబాలకి ఇవాళ బియ్యం ఇస్తూ ఉన్నాం మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఓన్లీ మీరు రైస్ ఒకటే ఇస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బియ్యంతో పాటు కందిపప్పు పంచదార కూడా మేము సరఫరా చేస్తూ ఉన్నాం మరి ఇవాళ అన్ని రకాలుగా కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఆదుకుంటూ ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మేమిచ్చే జిఎస్టీ ట్యాక్సెస్ని మీరు డిఫరెంట్ స్కీమ్స్లో మీరు కన్వర్ట్ చేసి మీరు ఇస్తున్నారు తప్పితే మీరు సొంతంగా ఏమన్నా ఇస్తున్నారని అడుగుతూ ఉన్నాం ఇవాళ ఈ ఎన్ఎఫ్ఎస్ఏ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కూడా పలు సందర్భాల్లో కలిసినప్పుడు కూడా వారు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నారు ఇలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ బియ్యం సరఫరా చేస్తున్నారు బీపీఎల్ కార్డు హోల్డర్స్ మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజించబడింది అయినప్పటికీ కూడా అంటే 40% పైన డబ్బులు ఉన్న వాళ్ళ కిందన
ఏదైతే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మోర్ దాన్ 80% బీపీఎల్ హోల్డర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 1,40,00,000 మంది పైచిల కుటుంబాలకు ఇస్తున్నారని గుర్తుకు చేసుకోమని బీజేపీ నాయకత్వానికి అధినాయకత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మాకు ఈ ప్రివిలేజ్ కమిటీలో మా డిమాండ్స్ మేము ముందు పెట్టున్నాము. త్వరితగతిన ఏదైతే ఈ బీజేపీ త్వరితగతిన ఈ ప్రివిలేజ్ కమిటీని నిర్ణయం తీసుకోమని కోరాము. ఖచ్చితంగా స్పీకర్కి కూడా పాజిటివ్గా పంపిస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాము. అది కాకుండా నేను ఇవాళ పొలిటికల్ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, అంటే బీజేపీకి కానీ లేకపోతే వేరే రాష్ట్రాల్లో వేరే పార్టీస్కి కానీ, అంటే ఇవాళ ఈ టైప్ ఏదైతే సిస్టమ్ ఉందో, ఒక పార్టీ టికెట్ పైన బీఫామ్ తెచ్చుకుంటారు, ఆ పార్టీ సింబల్ పైన పోటీ చేస్తారు, మళ్ళీ వాళ్ళ యొక్క అఫిలియేషన్స్ కానీ వాళ్ళకున్న లాయల్టీస్ కానీ వేరే పార్టీకి అమ్ముడైపోయి ఇలాంటి రఘురామకృష్ణరాజు లాంటి మనుషులు వేరే పార్టీకి అమ్ముడైపోతూ ఉంటారు. మళ్ళీ ఆ పార్టీ ఎజెండాను మోసుకొని ఇది ఒక పెద్ద వ్యాపారం కింద ఉంది రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు. కానీ ఇలాంటి ఇష్యూస్ని మరి దేశవ్యాప్తంగా ఏ పార్టీలకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. ఏదైతే సుప్రీంకోర్టు ప్రెసిడెన్సీస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని నిర్ణయము త్వరితగతిని తీసుకోవాలి. ఎందుకంటే 2020 జూలైలో మేము ఇచ్చాం, మేము ఏదైతే పిటిషన్ పెట్టాం, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, ఇవాళన్న రోజుకి కాలయాపన జరుగుతుంది, జాప్యం జరుగుతూ ఉంది. నేను ఇవాళ ఒకటే ప్రశ్న బీజేపీ నాయకులు కూడా వేస్తూ ఉన్నా, ఒకవేళ మీ పార్టీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీ అధినాయకత్వాన్ని ఒక ఫర్ సే ఇన్స్టెన్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కానీ ఇలా దూషిస్తే, మీరు ఆ మీ పార్టీ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ మీరు సభ్యత్వాన్ని కంటిన్యూ చేస్తారా అని అడుగుతూ ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేయరు కదా. మరి ఇవాళ మా పార్టీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక పక్కనేమో నేను పార్టీని దూషించట్లేదు అని అంటున్నాడు, ఇంకో పక్కనేమో బొచ్చులో నాయకత్వం ఎవరికి కావాలని అంటున్నాడు, ఇంకో పక్కనేమో గవర్నమెంట్ చేసే తప్పుల్ని అంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అతను ఏదో ట్రిక్కీగా చెప్తా ఉన్నాడు. ఫస్ట్ వెన్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద కాన్ఫిడెన్స్ విత్ ఇన్ ద పార్టీ లీడర్షిప్ హీఈస్ డీమ్డ్ టు బి డిస్క్వాలిఫైడ్ వాలంటరీగా అతని డిస్క్వాలిఫికేషన్, అతని మెంబర్షిప్ కోల్పోయినట్టే అని చెప్తా ఉన్నా. ఏంటంటున్నారు అట్లా అని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఏ పార్టీకైనా కానివ్వండి, ఏ పార్టీ సభ్యుడైనా కానివ్వండి, ఒక పార్టీ సింబల్ పైన పోటీ చేసి అదే పార్టీని ఒక ఎజెండా తీసుకుని ఇంకో పార్టీ దగ్గర అమ్ముడుపోయో లేకపోతే ఇంకో పార్టీ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం ఏదైనా కానివ్వండి, ఆ పార్టీ ఎజెండా మోస్తూ ఆయన ఏ రకంగా పార్టీని ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేస్తున్నారో అలాంటి వ్యక్తులు ఎథికల్గా మరి డిస్క్వాలిఫై ఇమీడియట్గా చేయాలి. మరి ఒక సవరణ కూడా రావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయో, దాని బేసిస్లో త్వరితగతిన స్పీకర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు టేక్ డెసిషన్. అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ కూడా రిఫర్ చేస్తారు అని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నిర్ణయం వస్తుందని భావిస్తాం. లాస్ట్ క్వశ్చన్, మీ జిల్లా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని పోలీసులు అరెస్ట్ చేశారు, మీ రియాక్షన్? క్రిమినల్ కేసు ఇప్పుడు ఒకటండి, మా పార్టీలో మాకున్న సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా కానివ్వండి, సభ్యుడు ఎవరైనా కానివ్వండి, మా పార్టీ ఎమ్మెల్యే అయినా కానివ్వండి, ఎమ్మెల్సీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఈ ఎంపీ విషయంలో ఏ రకంగా మేము నిర్ణయం తీసుకున్నాం, పార్టీ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్టాండ్. మేము న్యాయము ధర్మము చట్టం పైన మేము నిలబడతాము. ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి, తప్పు చేస్తే శిక్షార్హులే అని భావిస్తున్నాం.